நம் கணபதே நம ஸ்ரீ மாத்ரே நம குருப்பியோ நம அஸ்மத் குருப்பியோ நம அஞ்சனானந்தனம் வீரம் ஜானகி சோகநாசனம் அசோகவன சஞ்சாரம் வந்தே லங்கா பயங்கரம் வைசாக பௌட தசமி ஸ்ரீ ஹனுமந்துனி ஜெயந்தி வைதேவுனி வரமன அஞ்சனி கேசரி தம்பதులకు జన్మించినవాడు ఆంజనేయుడు ఆయనను హనుమాన్ పవనసుత మారుతి వంటి ఎన్ని నామాలతో పిలిచిన శ్రీరామదూత అనగానే పరవశించి మనను అనుగ్రహిస్తాడు. ఆ రాముని పరమభక్తుడు శ్రీరామనామమునే తన మంత్రముగా 100 యోజనాల సముద్రమును అతి అవలీలగా దాటి సీతాదేవిని అన్వేషించి ఆమె జాడను తిరిగి వచ్చి శ్రీరామునికి నివేదించిన బుద్ధిమతం వశిష్ఠుడు. ఈ హనుమ జయంతి నాడు సీతారామ పాదధురంధుడు రామదూత అయిన శ్రీ హనుమను భక్తి శ్రద్ధతో పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఆ శ్రీరామ బంటు ఆయన పవనసుతునికి గాన నివాళిన సమర్పించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించాం. ద్వాదశ నామావళిని గానం చేసిన వారు నా ఆప్తమిత్రుడు ప్రియ శిష్యుడు శ్రీమతి కొత్త విజయలక్ష్మి గారు. ఆమె శ్రీ వెంకటేశ్వర భక్తి జనరల్ వారు నిర్వహించిన బాలగోపాలంలో సంగీత శిక్షకురాలుగా మనకు పరిచితులు. వారు గానం చేసిన హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం నిత్య పారాయణం చాలా మంచిది. మనం నిత్యం పారాయణ చేద్దాం. ఆ స్తోత్రం గానం చేసిన విజయన గారికి ధన్యవాదములు. శ్రీ హనుమతే నమః. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః పల్గుణశకః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవతి.